మామూలుగా మగవాళ్ళు చేశారు కానీ కమ్యూనిస్టులు వీళ్ళు చివట్లో జనం వచ్చారు కత్తులు కర్రలు రోకల బండలు పుచ్చుకుని. ఎందుకు అంటే వాడు ఎప్పుడైతే సైన్యం భారత సైన్యం వస్తుందన్నారో పాకిస్తాన్ కి కలిపేయాలి అన్నటువంటి ఉద్దేశంతో నిజాం నవాబు రాసియడం ఈ కింద రజాకారులు ఆ విధంగా తొక్కిసలాటకి దిగారు అణచి వేసేయడానికి ప్రయత్నించారు. ఇప్పుడు పరిస్థితి ఆ వారసత్వం కనబడుతుంది. ఇక్కడ తొక్కి పడేద్దాం నాశనం చేసేద్దాం. దాంట్లో ఏమైపోయిందంటే దాన్ని ఏమంటారు ఒక్కోసారి మనం గనక అబ్జర్వ్ చేస్తే ఆయనది బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేస్తే తట్టుకోలేనంత అసహనం రగిలిపోతా ఉన్నారు. ఆ రోజును చూడండి ఒక ఫామ్ హౌస్ కేసు అప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. పెట్టిన పర్పస్ ఏంటి మీకు అందరికి టిఫిన్లు పెడతాను సీడీలు ఇస్తాను అవన్నీ చక్కగా తింటూ కూర్చోండి రెండు మూడు గంటలు వీడియో చూద్దరు కానీ అంతా అయిపోయిన తర్వాత మీరు రాయండి అన్నారు. బాగుంది ఐదు నిమిషాల కోసం ఆఫ్ చేయడం చూడండి అసలు అందులో చూస్తుంది ఏమర్థం కావట్లే వీళ్ళందరూ బీజేపీ వాళ్ళు వీళ్ళందరూ బీజేపీ వాళ్ళు మీరు రమ్మాలి అనేసి మధ్యలో దబాయించేసేసి చిత్ర విచిత్రంగా ప్రవర్తించారు. ఆ రోజుని ఏంద్రబాబు కేసీఆర్ ఏంటి ఎట్ట తయారైపోయాడు అనే ఫీలింగ్ వచ్చింది. అంతకుముందు కేసీఆర్ మాట్లాడుతున్నాడంటే వినబుద్ధేసి ఈవెన్ తెలంగాణ ఉద్యమం టైంలో ఆంధ్ర వాళ్ళని నమ్మనబుద్ధులు తిడుతున్నా హైయెస్ట్ వ్యూవర్షిప్ ఆంధ్రలో వచ్చింది కేసీఆర్ అందరూ టీవీలు పెట్టుకుని వినేవాళ్ళు కడుపు రగిలిపోతా కూడా తెలంగాణలో ఉత్సాహంగా వినేవాళ్ళు. అలాంటి మనిషిని ఒక్కసారికి ఏంది ఇంత రగిలిపోతున్నాడు రాంగ్ స్టెప్ వేస్తున్నాడే అనిపించింది. ఎందుకంటే నాకు ఆయన దగ్గర మంచిగా కనిపించింది ఏంటంటే ఒకటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లాంటి పథకాలు రైతు బంధు లాంటి పథకాలు ఇవి చాలా మంచిది. అంటే సామాన్యుడికి ఒక పేదోడికి పెళ్లి